हाई फ्रेंड्स प्रिडिक्शन बाबाज की स्वागत ई रोज़ वीडियो इंडिया वर्सेस इंग्लैंड फर्स्ट टी ट्वेंटी अने अहमदाबाद जरगबोदी अटे नरेंद्र मोदी स्टेडियम में जरगबो सो ई मैच पिच कंडीशन अने सो ये प्लेयर्स मैं इंपारटेंस इव्वाली सो गेल अवकाश एलाये मन प्रति वीडियो पूर्ति मैं डिस्कस सो मुंदर मेरे सो अंत लेटेस्ट अपडेट्स कावाले मैं टेलीग्राम चैनल जस्ट जेपी टेक् तेलुगु अनि सर्चा मैं टेलीग्राम चैनल वीडियो डिस्क्रिप्शन लिंक इच्छा जस्ट मेरे जेपी टेक् सर्च टाप लो सो इंदे नेनु फैंटसी क्रिकेट संबंधी ना फ्री आफर्स वा लेटेस्ट आफर्स वा अभी इन फास्ट अपडेट चेयलता पिच कंडीशन चेंज अना अंत मन को लाइव कोद्दिगा मुंदर चूपिस्तारु पिच कंडीशन क्लियर का हाफ एन अवर मुंदर सो पिच कंडीशन चेंज अयिते फास्ट इंदो नेनु अपडेट चेयलता सो खच्चितंगा मीरु टेलीग्राम चैनल जॉइन अवंडि सो మొదట మనం మ్యాచ్ కండిషన్స్ చూద్దాం ఒకసారి అంటే ఇప్పుడు మ్యాచెస్ ఎలా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒకసారి మనం టీం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రెండు అంటే యాక్చువల్ గా ఇండియా కంటే ఇంగ్లాండ్ టీం అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఉంది అంటే బ్యాటింగ్ లైనప్ గాని బౌలింగ్ లైనప్ గాని చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ తీసుకున్నా చాలా స్ట్రాంగ్ గా ఉంది బట్ స్పిన్ అయితే ఎటువంటి టీం అయినా స్పిన్ అయితే సరిగా ఆడలేకపోతూ ఉంది అంటే బయట దేశాల్లో ఎక్కువ ఇండియాలో స్పిన్ అయితే ఆడలేకపోతున్నారు ఇది ఎప్పటి నుంచో జరిగేది ఆస్ట్రేలియా కానీ ఏ టీం అయినా పెద్దగా జరగ అంటే చూద్దాం ఒకసారి మనం ఇంగ్లాండ్ టీం గురించి చూస్తే అంటే వీళ్ళు రొటేషన్ పాలసీ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు రొటేషన్ పాలసీ వల్ల ఏంటంటే ఒక అంటే టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడిన వాళ్ళని పక్కకు తీసి వన్డేకి సెలెక్ట్ చేయడం వన్డేలో బాగా అంటే మెయిన్ ప్లేయర్స్ని తీసి మళ్ళీ టీ ట్వంటీకి సెలెక్ట్ చేయడం వేరే వాళ్ళని సెలెక్ట్ చేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్స్ని ట్రై చేస్తున్నారు అంటే పూర్తిగా అలసిపోకూడదు వరల్డ్ కప్స్ వస్తున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ అన్నీ వస్తున్నాయి అలసిపోకూడదు అనే ఉద్దేశంతో బట్ ఈ రొటేషన్ పాలసీ వీళ్ళు పెద్ద దెబ్బ అయితే కొట్టింది టెస్ట్ మ్యాచ్లో సో మనం క్లియర్గా చూస్తే ఎందుకు వీళ్ళని స్ట్రాంగ్ అన్నానంటే మనం మొదట టెస్ట్ మ్యాచ్ కానీ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది అది పూర్తిగా బ్యాటింగ్ పిచ్ మీద అద్భుతంగా పరుగులు అయితే చేసేశారు జరూట్ కానీ వీళ్ళంతా చాలా ఎక్సలెంట్గా ఆడేశారు సో వన్స్ ఇండియా రియలైజ్ అయ్యి సో నెక్స్ట్ ఏం చేశారంటే అప్పటి నుంచి స్పిన్ పిచ్చెస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు సో స్పిన్ పిచ్చెస్ మీద చూసారక ఇండియా అద్భుతంగా అయితే ఆడేసింది ఇండియా స్పిన్నర్లు అయితే అస్సలు ఆడలేకపోయారు సో పిచ్ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడ మనం ఏ స్టేడియంకి వెళ్ళినా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పిచ్ కండిషన్ మీదే ప్రతి మ్యాచ్ ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది సో పిచ్ కండిషన్ చూసి మనం అంటే ఏ ప్లేయర్స్ ఎలా ఆడగలుగుతారో చూసి మనం ఒక అంచనాకైతే రావాలి చాలామంది ఏంటంటే అంటే ఇవి ఫ్యాంటసీ క్రికెట్లో ఈ పిచ్ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం అంటే డ్రీమ్ లెవెల్ లాంటి ఫ్యాంటసీ క్రికెట్లో టీమ్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనం పిచ్ కండిషన్ బట్టి క్రియేట్ చేసుకోవాలి లేదంటే మన బ్యాట్స్మెన్లు ఆడేస్తారు కదా బ్యాట్స్మెన్లే కెప్టెన్ పెట్టేస్తే ఇటువంటి పిచ్చెస్ మీద మెయిన్ ప్లేయర్స్ ఆడలేరు బయస్టో చూసారు కదా ఏమైందో మనం క్లియర్గా మనం చూస్తుంటాం బయస్టో జానీ బయస్టో చాలా ఎక్సలెంట్ వికెట్ కీపర్ విత్ బ్యాట్స్మెన్ అతను బట్ అతను ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే స్పిన్ సరిగా ఆడలేక టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు బట్ అతను మంచి బ్యాట్స్మెన్ సో అతను బ్యాట్స్మెన్ కాదని చెప్పి ఎక్కువ కొట్టేస్తారని చెప్పి ఎక్కువ మనం కెప్టెన్ వైస్ కెప్టెన్ పెట్టి ఫెయిల్ అవుతూ ఉంటారు సో ఇటువంటి వాటిని పిచ్ కండిషన్ చూసి మనం మాడిఫై చేసుకోవాలి మొదటగా మనం సో పిచ్ కండిషన్కి వద్దాం సో ఈ పిచ్ కండిషన్ ఏంటంటే ఈ మ్యాచ్ అనేది అహ్మదాబాద్లో మొతేరా స్టేడియంలో అనేది జరుగుతుంది సో మొతేరా అంటే ఇప్పుడు దాన్ని పూర్తిగా ఏ విధంగా మార్చారంటే నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చారు సో ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆల్మోస్ట్ ఈ స్టేడియం పర్ఫార్మెన్స్ చూస్తే ఇది ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ వికెట్ అని చెప్పొచ్చు క్లియర్గా అయితే అంటే వీళ్ళు ఎక్కడ స్లో వికెట్ అని రాసుంటారు బట్ అది టెస్టులకి ఎక్కువ స్లో వికెట్గా రన్ అవుతుంది వన్డేలకి టీ ట్వంటీలకి వచ్చేవాళ్ళకి బాగా స్ట్రాంగ్గా పిచ్చెస్ అనేది మూడు నాలుగు పిచ్చెస్ ఉంటే ఏదైనా ఒక పిచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు సో బ్యాటింగ్ పిచ్ అనేది ఈసారి కూడా క్లియర్గా అయితే చేశారు అంటే ఇందులో ఒకే ఒక టీ ట్వంటీ అయితే ఇంతకుముందు మనకుంది అందులో 190 వరకు కొట్టున్నారు సో దాన్ని బట్టి చూస్తే పూర్తిగా బ్యాటింగ్ వికెట్ అని చెప్పుకోవచ్చు సో బట్ ఏంటంటే ఇక్కడ ఇండియా అంటే ఇంగ్లాండ్కి కొద్ది రొటేషన్ పాలసీలో మెయిన్ ప్లేయర్స్ అయితే లేరు బట్ అయినా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఆడగలిగే వాళ్ళు ఉండే బెన్ స్టోక్ ఆల్రౌండర్ చూడండి అంటే జోఫ్రా ఆర్చర్ కూడా కొద్దిగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతాడు అంటే మంచి సిక్స్లు అయితే కొడతాడు బ్యాటింగ్ పిచ్చెస్ మీద సో అలాగే బెన్ స్టోక్స్ కానీ ఇంకా శామ్ కరణ్ కానీ మోయిన్ అలీ కానీ ఇదంతా టామ్ కరణ్ కూడా ఆల్మోస్ట్ ఆల్రౌండర్లో ఎక్సలెంట్గా ఉన్నారు అంటే లాస్ట్ వరకు ఆడే కెపాసిటీ ఇంగ్లాండ్ వాళ్ళకి ఉంది అలాగే ఇండియా చూసినా సరే ఇండియా ఏంటంటే కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బౌలర్స్ అయితే ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు అంటే అక్షర్ పటేల్ కానీ వీళ్ళంతా కొద్దిగా కొత్త వాళ్ళనే చెప్పొచ్చు అయితే బట్ ఇక్కడ కొద్దిగా ఈ టెస్టులు నేర్పించింది ఏంటంటే మనకు ఆల్మోస్ట్ కొత్త బ్యాట్స్మెన్ని మనకు చూపించింది అంటే పవర్ఫుల్గా రిషబ్ పంట్ చూపించింది విరాట్ కోహ్లీ ఫామ్లో లేకపోయినా టీ ట్వంటీ అంటే చాలా కష్టం అతనితో టీ ట్వంటీ అంటే ఖచ్చితంగా మళ్ళీ ఫామ్కి వచ్చేస్తాను ఇంకా రోహిత్ శర్మ గురించి చెప్పలేదు అలాగే కేఎల్ రాహుల్ సో ఎక్సలెంట్ చాలా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎక్సలెంట్గా బ్యాటింగ్ అయితే ఆడగలుగుతారు టీ ట్వంటీలో వస్తే ఆల్మోస్ట్ ఫామ్కి వచ్చేస్తారు వీళ్ళు సో శిఖర్ ధావన్ ఓపెనర్లో ఉన్నాడు ఇంకా హార్దిక్ పాండ్యా ఉన్నారు సో ఇటువంటి మంచి బ్యాట్స్మెన్లు అయితే మనకి వరుసగా ఉన్నారు ఇంకా బౌలర్లు చూస్తే రాహుల్ తెవేటి అంటే సెలక్షన్ చేశారు బట్ చూద్దాం అంటే ఆల్మోస్ట్ ఈసారి కూడా ఎలా అంటే బౌలర్లు అందరూ కొత్తగా ఉన్నారు మనం
ఒక్క కండిషన్ గమనిస్తే ఎక్కువ కొత్త బౌలర్స్ టీ ట్వంటీలో సక్సెస్ అవుతూ ఉంటారు, కొత్త బౌలర్స్ ఎక్కువ సక్సెస్ అవుతుంటారు అంటే ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ కంటే. సో ఈ ప్రకారం చూసుకున్న ఈసారి పిచ్ కండిషన్స్ కొద్దిగా ఎలా స్పిన్ వికెట్ విత్ పూర్తి బ్యాటింగ్ సపోర్ట్గా చేసే అవకాశం అయితే చాలా చాలా ఉంది. సో స్పిన్ వికెట్ ఎందుకన్నా అంటే ఇంగ్లాండ్ వాళ్ళు పూర్తిగా తడబడ్డారు. సో అందువల్ల ఈసారి కూడా కొద్దిగా స్పిన్కు సహకరించేట్టు పెట్టి కొద్దిగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ పెట్టేస్తే ఆల్మోస్ట్ ఇండియా వాళ్ళు బ్యాటింగ్ ఆడేస్తారు, స్పిన్లో ఆడేస్తారు. సో ఇంగ్లాండ్ కొద్దిగా గతి తప్పినా ఆల్అౌట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, ఈవెన్ వికెట్ తీసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈసారి కూడా స్పిన్ పిచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఒకవేళ ఏమన్నా ఒక స్పిన్ పిచ్ కాకపోయినా ఏమైనా అప్డేట్ కానీ వస్తే నేను క్లియర్గా మన టెలిగ్రామ్ ఛానల్ నేను చెప్పానుగా జేపీ టెక్ తెలుగు, ఒకవేళ స్పిన్ పిచ్ కాకుండా పూర్తిగా బ్యాటింగ్ పెట్టినా పూర్తిగా బౌలింగ్ పెట్టినా ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ చూస్తే మనకు హాఫ్ అన్ అవర్లో చెప్తారు. సో ఒక 30 మినిట్స్ అంటే టాస్ బన్ను ఒక 5 నిమిషాలు నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ మన జేపీ టెక్ తెలుగు ఇందులో టెలిగ్రామ్ ఛానల్ నేను అప్డేట్ చేస్తాను పూర్తిగా. సో దీన్ని బట్టి మీ టీమ్ అనేది క్రియేట్ చేసుకోండి, ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్లో దీన్ని బట్టి టీం క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూసారుగా ఇప్పుడు మనం అన్ని చూసాం, విత్ పిచ్ కండిషనే కాదు ఆల్మోస్ట్ ప్లేయర్ స్ట్రెంత్ కూడా ఒకేసారి చూసేసాం. ప్లేయర్ స్ట్రెంత్ ప్రకారం చూస్తే ఇంగ్లాండ్ ఎక్కువ ఆప్షన్ ఉన్న చూసారుగా, అంటే బ్యాటింగ్ పిచ్చెస్ మీద ఇంగ్లాండ్ వాళ్ళు చెలరేగిపోతారు, అదే స్పిన్ పిచ్ తీసుకుంటే అట్ర ఫ్లాప్ అవుతున్నారు. సో ఈ కండిషన్ ప్రకారం సో పిచ్ అనేది ఈసారి కొద్దిగా మా ఈ మొతేరా స్టేడియంలో కొద్దిగా స్పిన్కి అనుకూలంగా పెట్టా, అంటే మొతేరా అయితే ఇంతకుముందు పూర్తిగా బ్యాటింగ్ వికెట్ టీ20స్కి అయితే, బట్ రేపు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మ్యాచ్కి ఏ విధంగా పెడతారు అంటే వీళ్ళు స్పిన్ ఆడలేకపోతున్నారు కాబట్టి పూర్తిగా స్పిన్ సహకరించేట్టు కొద్దిగా బ్యాటింగ్ వికెట్ అయితే పెట్టేస్తారు. మరి అంటే మరి మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ పోనీయకుండా కొద్దిగా బ్యాటింగ్ అనుకూలంగా కూడా మార్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో నేను మీకు అప్డేట్ అనేది నేను అందులో ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు జస్ట్ ఒక మెసేజ్ అంటే నేను మెయిల్ కూడా ఇక్కడ ఇస్తాను, మీకు ఏ డౌట్స్ ఉన్నా నా మెయిల్కి ఒక మెయిల్ చేయండి, మీకు ఇమీడియట్లీ నేను రిప్లై అయితే ఇస్తాను నేను. ఇంకా అలాగే ఐపీఎల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకి 1 మంత్ కూడా లేదు, అంటే 1 మంత్ కూడా లేదు ఐపీఎల్ స్టార్ట్ అయ్యేదానికి. నేను ఇంతకుముందు మనం ఐపీఎల్లో పిచ్ కండిషన్ మీద ఆల్మోస్ట్ చాలా బాగా సక్సెస్ అయితే అయ్యాం, చాలామంది తెలుస్తున్నాను ఫాలో అయినా అంటే అన్ని మ్యాచ్లు ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది ఐపీఎల్ మనం ఎంత సక్సెస్ అయ్యామో పిచ్ కండిషన్. సో ఈసారి కూడా అటువంటి పిచ్ కండిషనే, అంటే ఇంతకుముందు మనకి ఐపీఎల్ 20 లైవ్ గైడ్ అనే యాప్ ఉంది, సో ఈసారి కూడా ఆ యాప్లో నీకు మీకు పూర్తిగా అప్డేట్ అయితే ఇస్తాను పిచ్ కండిషన్ అలాగే విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి. బట్ అదే కొద్దిగా రిస్క్ అంటే డైరెక్ట్గా బెట్టింగ్స్ ఆడే వాళ్ళకైతే అది పూర్తిగా రిస్క్, ఫ్యాంటసీ క్రికెట్ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. దయచేసి ఇది కొద్దిగా అమౌంట్తో కూడిన వ్యవహారం కాబట్టి రిస్క్ ఇది. సో దయచేసి డైరెక్ట్ బెట్టింగ్ వాళ్ళైతే నా దీన్ని యూజ్ చేయకండి, దయచేసి ఇది ఫ్యాంటసీ క్రికెట్ ఆడేవాళ్ళు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే పిచ్ కండిషన్ బట్టి ఎవరిని పెట్టాలి, కెప్టెన్ పెట్టాలి, ఎవరిని వైస్ కెప్టెన్ పెట్టాలి, ఇటువంటి నేను ఆ యాప్లో అయితే ఇస్తాను. ఈసారి ప్రస్తుతానికైతే టెలిగ్రామ్ ఛానల్లో ఈ మధ్యలో ఉన్న మ్యాచెస్ ఏమైనా ఇంపార్టెంట్ మ్యాచెస్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పిచ్ కండిషన్ అనేది అప్డేట్ చేస్తాను ఇండియా మ్యాచెస్కి, నెక్స్ట్ ఐపీఎల్లో కూడా పిచ్ కండిషన్ ఇక్కడే ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇంపార్టెంట్, సో ఇందులో జాయిన్ అయిపెట్టండి. సో ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు